హాయ్ గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ ఐహెచ్ఆర్కే, మానసిక వైద్య నిపుణుడు, సూర్యారావుపేట, విజయవాడ అటు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మద్యపానం. దీనివల్ల కలిగే దుష్పరిణామాలు, మరి దీని నుండి మనం ఎలా బయటికి రావాలి, అసలు దాని జోలికి ఎందుకు వెళ్ళకూడదు అనే వాటి గురించి మనం చర్చిద్దాం. మద్యపానం, సురాపానం, కొంతమంది అంటారు రోజంతా కష్టపడ్డాం, మరి ఒళ్ళు ఒళ్ళు పులుచిపెట్టి పనిచేసాం, కొంచెం తాగితే ఏమన్నా ఇబ్బందా, అది ఇచ్చే కిక్కు సుఖం మాకు అవసరం లేదా, ఇలా రకరకాలుగా మద్యపానాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడతారు. అంటే మాకు ఎన్నో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కొంచెం తాగి మేము ఆ బాధలు కూడా మర్చిపోకూడదా, ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు. మద్యపానంలో కూడా మనకు సోషల్ డ్రింకర్స్, అంటే ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి పార్టీల్లో ఏదైనా 10 మందిలో కలిసినప్పుడు డిన్నర్స్ అప్పుడు కొద్దిగా తీసుకునేవాళ్ళు సోషల్ డ్రింకర్స్. రోజువారీగా తాగుతూ కొన్ని మాసాలుగా, కొన్ని వారాలుగా, కొన్ని సంవత్సరాలుగా పోను మోతాదు పెంచుతూ, తాగుడు మోతాదు పెంచుతూ ముందుకెళ్ళేవాళ్ళు ఆల్కహాల్ డిపెండెంట్స్, అంటే దానికి బానిసలైన వారు, ఆల్కహాల్ ఎడిక్ట్స్, మద్యపానానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు. వీళ్ళని ఎలా గుర్తించాలి? మామూలు సోషల్ డ్రింకర్స్ అంటే 2-3 నెలలకు ఒకసారి తాగేవాళ్ళు. వీళ్ళ ఎడిక్ట్స్, బానిసలైన వాళ్ళని ఎలా గుర్తించాలి? కుటుంబ సభ్యులు కానీ, తన కొలీగ్స్ కానీ, వీళ్ళు రోజూ తాగుతారు. కొంతమంది వర్క్ అయిపోయాక సాయంత్రం తాగుతారు. బానిసత్వం పెరిగిపోయే కొద్దీ, ఎడిక్షన్ పెరిగే కొద్దీ, సాయంత్రం అని లేకుండా, ఉదయం అని లేకుండా, పని వేళలు అని లేకుండా, డ్యూటీలో కూడా ఎంతో కొంత మోతాదు ఆల్కహాల్ పుచ్చుకొని వచ్చి పనిచేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళు నెల నెలకి, సంవత్సరానికి, లేకపోతే 6 నెలలకి క్వార్టర్ తాగేవాళ్ళు ఆఫ్ నుండి 30 నుండి ఫుల్, ఇలా మోతాదు పెరుగుతూ పోతుంటుంది. పనిచేస్తున్నా కూడా నిరంతరం సాయంత్రం ఎప్పుడవుద్దా, ఎప్పుడు తాగుదామా అని మనసులో ఒక కుతి, సైకలాజికల్ అర్జ్ అంటాం. ఈ అర్జ్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు నిదానంగా ఈ తాగుడికి బానిసై సోషల్ గ్యాదరింగ్స్కి తగ్గిపోతారు, ఫ్రెండ్స్కి, మిత్రులకి, ఫంక్షన్స్కి తగ్గిపోతారు. వర్క్లో షార్ప్నెస్, క్రియేటివిటీ, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. వర్క్కి ఆబ్సెంటిజం, లేటుగా వెళ్ళటం, మానేయటం, వర్క్లో వీళ్ళు ప్రమోట్ అవ్వాల్సిన వాళ్ళు కిందకు రావటం, ఒక్కోసారి సస్పెండ్ అవ్వటం, డిస్మిస్ అవ్వటం కూడా జరుగుతూ ఉంది. మరి ఎక్కడ లేని డబ్బు, డబ్బులు దొరకకపోతే అప్పులు చేయటం, ఇంట్లో ఆఖరికి తన సొంత ఇంట్లో కూడా దొంగతనాలు చేయటం, వాటిని కూడా మద్యపానానికి ఖర్చు పెట్టేయటం, అబద్ధాలు ఆడటం, ఇంకా ఊర్లో వీడి మాట నమ్మని స్థితికి, స్థాయికి అనేక కుటుంబాలు ఈ మద్యపానానికి ఎడిక్ట్ అయిన వాళ్ళలో చూస్తున్నాము. వీళ్ళు దీనివల్ల కలిగే లాభాలు, టెంపరీగా అది ఇచ్చే కిక్కు, ఆ పూటకి వచ్చే అలౌకిక ఆనందం, కిక్కు అంటున్నారు. కానీ కష్టాలు, నష్టాలు మనం చూస్తే, కుటుంబ సమస్యలు, ఆర్థికమైన నష్టాలు, ఊరంతా అప్పులు, తాగిన మత్తులో డ్రైవ్ చేయటం, యాక్సిడెంట్లు అవ్వటం, పోలీస్ కేసులు అవ్వటం, ఒక్కోసారి యాక్సిడెంట్లో బయట వాళ్ళు చనిపోవటం, లేకపోతే బైక్ డ్రైవ్ చేస్తూ తాగుతున్న ఈ వ్యక్తి చనిపోవటం, ఇలా రకరకాల సమస్యలు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ ఇన్ ద వరల్డ్ 50% తాగిన మత్తు, ఇంటాక్సికేషన్లో, తాగిన మత్తులో చేసి చనిపోవటమే, లేకపోతే ఇతరులకు నష్టం కలిగించటం, వాళ్ళని చంపేయటం. అలాగే అనేక రకాల సూసైడ్స్, హోమిసైడ్స్, ఆత్మహత్యలు, మర్డర్స్ ఇంటాక్సికేషన్, తాగిన మత్తులోనే. మరి కుటుంబంలో చూస్తే ఆలుమగల మధ్య గొడవలు, కలహాలు, పంచాయతీలు, సెటిల్మెంట్సు, కోర్టు, డైవర్సు, విడిపోవటం. పెరిగే పిల్లల మీద ప్రభావం చూస్తే, తండ్రే ఒక రోల్ మోడల్గా జీవిస్తున్న పిల్లలు తండ్రిని అనుకరిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు కూడా తాగుబోతులుగా మారే ప్రమాదం, డిసిప్లైన్ లేక వాళ్ళు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్లా మారిపోయే ప్రమాదం, సరైన ఆదరణ, ప్రేమ, అభిమానం లేక డిప్రెసివ్ పర్సనాలిటీస్గా పిల్లలు పాడైపోయే ప్రమాదం. మరి ఆరోగ్యరీత్యా చూసుకుంటే ఈ కొన్ని మాసాలు, సంవత్సరాలు తాగిన తాగుడు వల్ల లివర్, ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ లివర్, అల్టిమేట్గా డెత్, లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోవటం. గుండె, ఆల్కహాలిక్ కార్డియోమయోపతి. మరి అలా ఈ ఆల్కహాల్ చెడు చేయని ఏ ఆర్గాను లేదు శరీరంలో, అన్ని అవయవాల మీద దీని చెడు ప్రభావం ఉంది. అలాగే మెదడు మీద కూడా అనేక చెడు ప్రభావాలు ఉన్నాయి. ఆల్కహాలిక్ డిమెన్షియా అని, ఆల్కహాలిక్ హాలిసినేషన్స్, ఆల్కహాలిక్ యామ్నిస్టిక్ డిజార్డరు,
ఆల్కహాలిక్ న్యూరోపతి, ఇలా అనేక రకాల జబ్బులు ఆల్కహాల్ మద్యపానం అనే వల్ల దానివల్ల వస్తున్నాయి. మానసికంగా కూడా ఆల్కహాల్ వల్ల భ్రమలకి, భ్రాంతులకి యామ్నీషియా, జ్ఞాపక శక్తి కోల్పోవటం, ఎర్లీగానే డిమెన్షియా రావటం, అనేక జబ్బులు రావటం, మానసికమైన జబ్బులు రావటం, ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది. ఆల్కహాల్ మానాలనుకుని ఇప్పుడు మానాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వ్యక్తి మానాలి మానాలి అనుకొని మానేసిన కొన్ని గంటల్లో, ఒక పూటలో, ఒక రోజులోనే శరీరంలో వణుకు, కాన్సన్ట్రేషన్ కోల్పోవటం, కోపం, చిరాకు, మరి సరైన బ్యాలెన్స్ లేకుండా ఇరిటేషను, మూడ్ స్వింగ్స్, ఆకలి ఉండదు, ఎప్పుడెప్పుడు తాగుదామా అని మనసు తోసేస్తూ ఉంటుంది. లేదు, ఎంత మానాలనుకున్నా ఈ ఒక్క పూట పుచ్చుకో, రేపటి నుండి మానాలే, రేపటి నుండి మానాలే, అప్పు రేపులాగా, అంటే ఇడెప్పటికీ మాండు, అలా మనసు తోసేస్తుంటుంది. అది సైకలాజికల్ క్రేవింగ్, సైకలాజికల్ అర్జీ. దానివల్ల ఈ తాగుడు మానలేక ఎంత మానాలనుకున్నా మళ్ళీ తాగుతూ, మళ్ళీ తాగుతూ అలా ఎడిక్ట్గా మిగిలిపోతాడు. మరి అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా, అంటే దీనికి అసలు ప్రివెన్షన్ ఏంటి, మద్యపానానికి విముక్తి ఏంటి అంటే, ఫస్ట్ నేను చెప్పేది అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఊరికే బురదలో కాళ్ళు పెట్టుకోవటం, కడుక్కోవటం ఇది కాదు. అసలు ఎందుకు బురదలో ప్రయాణం ఎందుకు మనకు? మన పిల్లలకి అతి చిన్న వయసులోనే మనం టీవీ చూస్తూ, లేకపోతే ఏదన్నా హోర్డింగ్స్ చూస్తూ, లేకపోతే రేడియో వింటూ, నానా ఏంటి ఇది అంటే వాళ్ళ మనసుకు హత్తుకునేట్లు ఇవి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, వీటి వల్ల మనిషికి చాలా ఇబ్బందులు వస్తాయి, చనిపోతారు, అనేక జబ్బులు వస్తాయి, అనేక ప్రమాదాలు వస్తాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, అంత భయంకరమైనవి ఇవి అని అతి చిన్న వయసులో వాళ్ళ మనసులో ఒక బీజంలాగా, ఒక విత్తనంలాగా నాటితే అది మహావృక్షమై వాళ్ళు పెద్దయ్యాక ఈ యాంటీ సోషల్ డ్రగ్స్కి, ఆల్కహాల్కి, ఈ డ్రగ్ ఎడిక్షన్స్కి, వీటి జోలికి వెళ్ళరు. ఎంతమందికి మన తల్లిదండ్రులకు ఆ ఓపిక ఉంది, అంత నిదానంగా ఓపికగా వాళ్ళకి మనసుకు హత్తుకునేట్లు చెప్తున్నాం. ఇది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆల్రెడీ ఎడిక్ట్ అయ్యారండి, మా భర్త తాగేసి వచ్చి 10 ఏళ్ల నుండి నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎడిక్ట్ అయ్యాడు, ఇప్పుడు మీరు చెప్పేవన్నీ వెండు, నేనేం చేయను. దీనికి ఆల్కహాల్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి డీఎడిక్షన్ థెరపీ, మానసిక వైద్య నిపుణుని పర్యవేక్షణలో కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉంచి డీఎడిక్షన్ థెరపీ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. హాస్పిటల్ వాతావరణంలో ఎడిక్ట్ అయిన డ్రగ్కి, అంటే ఆల్కహాల్కి దూరంగా కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ, ప్రేమ, ఈ విత్డ్రాయల్ సిమ్టమ్స్ని మేనేజ్ చేసే మెడిసిన్స్, ఫ్లూయిడ్స్, ఇంజెక్టబుల్స్ ఇస్తూ ఈ విత్డ్రాయల్ ఫేసు, క్రేవింగ్ తగ్గాక ఎవర్షన్ థెరపీ. ఈ ఎవర్షన్ థెరపీ అనేది 2 రకాలుగా ఉంటుంది, కెమికల్ ఎవర్షను, ఎలక్ట్రికల్ ఎవర్షను. అంటే యాంటీడోట్ లాగా ఇంకా వేరే మెడిసిన్ ఇచ్చి ఆల్కహాల్ శరీరానికి పడకుండా ఆల్కహాల్ తాగినా వాంతులు చేసుకొని వికారంగా ఒక రీలింగ్ సెన్సేషను, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మానే విధంగా కెమికల్ ఎవర్షను. ఎలక్ట్రికల్ ఎవర్షన్ అంటే ఆ పేషెంట్ని హిప్నాటిక్ సజెషన్ ద్వారా ఆల్కహాల్ తీసుకుంటున్న స్థితిలోకి, ఇమాజినేషన్లోకి పంపించి ఒక ఎలక్ట్రికల్ స్టిమ్యులైన్ అప్లై చేసి మెదడుకి అది ఒక నొప్పి కలిగిస్తే ఆ సిచ్యువేషన్, అతను ఆల్కహాల్ అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పనిచేసి ఆల్కహాల్ అనే ఆలోచన మానుకుంటాడు కాబట్టి ఎవర్షన్ థెరపీ. రీహాబిలిటేషన్ 3వ ఫేజ్. ఈ రీహాబిలిటేషన్ అంటే ఇన్నాళ్ళు తాగుడుకు స్పెండ్ చేసిన టైము, ఆ తాగిన కాలము ఇప్పుడు ఖాళీగా ఉండేటప్పటికి మళ్ళీ తాగుడు జోలికి మనసు వెళ్లకుండా అతను చేసుకునే చిన్న చిన్న పనులు, కుటుంబంతో టైం స్పెండ్ చేయటం, కుటుంబ సభ్యులతో సరదాగా ఆడుకోవటం, లేకపోతే టీవీ వాచ్ చేయటం, సినిమాకి వెళ్ళటం, పుస్తకాలు చదవటం, మార్నింగ్ వాకింగ్ చేయటం, యోగా, మెడిటేషను, ఎక్సర్సైజు, పనిలో చక్కగా నిమగ్నం అయ్యేట, అతని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచటం. మరి ఆల్కహాలిక్ అనానిమస్ అసోసియేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి ప్రతి ఊరిలో. వీరేంటంటే గ్రూప్ సైకోథెరపీ లాగా వీళ్ళు ఆల్కహాల్ మానేశాక వాటికి వారం వారం 10 రోజులకోసారి వెళ్తూ ఉంటే అక్కడ ఆల్కహాల్ మానేసిన వ్యక్తులు వచ్చి వాళ్ళ యొక్క నిజ జీవిత గాథలు చెప్పుకుంటూ ఉంటే, ఓహో నేనొక్కడే కాదు, ప్రపంచంలో ఇంతమంది ఆల్కహాల్ వల్ల సఫర్ అవుతున్నారు, ఆల్కహాల్ వల్ల ఇన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయినాయి, ఇది మానాలి మానాలి అని ప్రతిసారి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్తో ఆ వ్యక్తి బయటికి రావడం అనేది, ఆల్కహాల్ నుండి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఆల్కహాల్ డీఎడిక్షన్ ఇచ్చాక కూడా 6 మాసాలు లేదా సంవత్సరం పాటు సైకాట్రిస్ట్ దగ్గరికి ఫాలోఅప్ థెరపీ, ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వెళ్ళి చూపించుకొని
ఈ ప్రక్రియలు ఈ విధానాలు అన్నిటి ద్వారా ఆల్కహాల్ నుండి బయటికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన అతిపెద్ద ప్రమాదకరమైన జబ్బుల్లో ఈ ఆల్కహాలిజం అనేది 5 నుండి 7 స్థానాల్లో నిలబడింది. అంటే అతిపెద్ద జబ్బు డిప్రెషన్ తర్వాత మానసిక వ్యాధుల్లో ఆల్కహాలిజం నిలబడింది. అంటే అంత ఇబ్బందికరమైన పరిణామం. సో మనం ఎవరూ కూడా ఆల్కహాలు, డ్రగ్స్, నార్కోటిక్ డ్రగ్స్, మత్తు పదార్థాలు జోలికి వెళ్లకుండా మనం రోల్ మోడల్స్గా నిలుస్తూ మన బిడ్డలకి సమాజానికి కూడా అది వద్దు, అది ప్రమాదం అని చెప్పే స్థాయిలో మనల్ని మనం ఉంచుకోవాలి. థ్యాంక్ యూ.